అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ ముర్సలీన్ నబీయునా ముహమ్మద్ వాలా ఆలిహి వాస్హాబిహి అజ్మాయిన్ అమ్మా బా. ఖాలల్లాహు తబారక వ తఆలా ఫీ కితాబిహిల్ కరీమ్, ఫఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. الذين يتبعون الرسول النبي الأمي الذي يجدونه مكتوبا عندهم في التوراة والإنجيل. وقال تعالى: وما أرسلناك خافة للناس بشيرا ونذيرا ولكن أكثر الناس لا يعلمون. قال النبي صلى الله عليه وسلم: أنا خاتم النبيين لا نبي بعدي, أو كما قال عليه الصلاة والسلام: రబ్బి ష్రహ్ లి సద్రి వయస్సిర్ లి అమ్రి వహ్లు లుగ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు సుంకేశల ఖాదర్ బాషా గారికి, ముఖ్య అతిథులు మాజీ ఎస్పి రాజా కిషోర్ బాబు గారికి, మరో ముఖ్య అతిథి జిల్లా కడప నగర బీజేపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరికీ ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు. దీనర్థం మనందరి సృష్టికర్త అయిన దైవం తరపున మనందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. గౌరవనీయ సోదరులారా, ఈరోజు సమాజంలో మతాలు మానవత్వాన్ని, ప్రేమానురాగాల్ని పంచే సందేశంతో ముందుకు రావాలి. సమాజం తమ సొంత సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే, మరోవైపు మనం వసుదైక కుటుంబమైన ఈ ప్రపంచాన్ని చాలా పెద్ద నేరం. ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఒకసారి హైదరాబాద్లో నాస్తికులతో ఒక సమావేశం జరిగింది. ఇందులో కూడా నాస్తికులు ఉండొచ్చు. ఆ సమావేశంలో వేదికపై సనాతన ధర్మం వైపు నుండి ఆర్య సామాజిక పండితులు, ఇస్లామీయ సందేశకర్తగా స్ఫూర్తి టీవీ అధినేత ఆసిఫుద్దీన్, అలాగే రంజిత్ ఓఫీర్ గారు క్రైస్తవం వైపు నుంచి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ముగ్గురు దేవుడు ఉన్నాడు అని నిరూపిస్తూ ప్రసంగం చేశారు. కానీ ఉన్నట్లుండి అటువైపు నుంచి వచ్చే బాణాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ముగ్గురు డాల్ ఏది పెట్టుకోలేరు. వారు, మీరు ముగ్గురు దేవుడు ఉన్నాడని చెప్తున్నారు, మీరు ముగ్గురు చెప్తున్న దేవుడు ఒక్కడేనా, మీ ముగ్గురికి ముగ్గురు ప్రత్యేకమైన మరో సందేశాన్ని మాకు ఇస్తున్నారా అన్నారు. మీరే ఏకం కాలేదు దేవుడి విషయంలో, మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడారు. చాలా ప్రమాదకరమైన ప్రశ్న అండి. ఆ తర్వాత దాని జవాబుగా అక్కడ ఇచ్చిన సందేశం, ఆ తర్వాత ముగ్గురు పెద్దలతో అనుమతి తీసుకొని ధార్మిక గ్రంథాల వెలుగులో సమస్త మానవాళికి సృష్టికర్త దేవుడు ఒక్కడేనని నిరూపిస్తూ, అలాగే సమస్త మానవాళికి సత్ప్రవర్తనావళి మాత్రమే ధర్మమన్న విషయాన్ని ధార్మిక గ్రంథాల వెలుగులో నిరూపిస్తూ, తర్వాత సమస్త మానవాళి కూడా సమైక్య జీవనం గడపడానికే యుగపురుషులైన ప్రవక్తలైన ఇచ్చిన సందేశమని నిరూపిస్తూ వారి ముందు ఉంచడం జరిగింది. గౌరవనీయ మిత్రులారా, ఇది ఎందుకు చెప్తున్నారంటే, జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ దృక్పథంతో మనం ఆలోచిస్తే ఇన్షాల్లా సందేశం అర్థమవుతుంది. ఆ తర్వాత మనం విషయాల వైపు వెళ్ళచ్చు. ప్రారంభంలో మీరు ఏ గ్రంథాన్ని చదివినా సృష్టికి మూలం ఒక జంట మాత్రమే. వారిని ఆది దంపతులనండి,
ఆదం హవ్వ అనండి, ఆడమ్ అండ్ ఈవ్ అనండి. ఆ తర్వాతే మానవాళి పెరుగుతూ 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 తమకు జీవనోపాధి ఎక్కడ లభించిందో అక్కడికి వెళ్తూ సమాజాలుగా ఏర్పడుతూ వెళ్ళిపోయారు. ఆ విషయాన్నే ఖురాన్ గ్రంథంలో 2:213 అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా సెలవిస్తారు. ఒకానన్నాస ఉమ్మతం వాహిద, ప్రారంభంలో మానవులంతా ఒకే జాతిగా ఒకే ధర్మాన్ని అనుసరించేవారు. ఆ తర్వాత మానవుడు దైవ నిర్దేశిత ధర్మాన్ని వదిలి స్వకాల్పనిక విధానాలతో స్వార్థంతో ఎప్పుడైతే ధర్మ విహీన మార్గాన్ని ఎంచుకున్నాడో అతన్ని కూడా అనుసరించే వాళ్ళు కొద్దిమంది తయారయ్యారు. తిరిగి వారిని రుజుమార్గంలో పెట్టడానికి, తిరిగి వారిని దైవధర్మంపై నడిపించడానికి ప్రతి కాలంలో ప్రతి ప్రాంతంలో ప్రతి చోట మానవాళి ఉన్న చోటల్లా అధర్మం పెరిగినప్పుడల్లా కూడా ప్రవక్తలనండి, యుగపురుషులనండి కాలానుసారం దైవం పంపిస్తూనే వచ్చాడు. వారు అర్థం చేసుకోవడానికి వారి భాషలో సందేశాలు కూడా ఇచ్చాడు. ఆ సందేశాన్ని అనుసరింప చూపించడానికి ప్రవక్తలు యుగపురుషులు వచ్చారు. కానీ తర్వాత కూడా సమాజాలు ఏమయ్యాయి అంటే యుగపురుషుల్ని ప్రవక్తల్ని అనుసరించే సమాజాలు సైతం తర్వాత గ్రంథాలను పక్కన పెట్టి యుగపురుషుల్ని పెద్ద చేశారు. కొద్దిమంది గ్రంథాలను మాటలమే తీసుకొని ప్రవక్తల్నే చంపేశారు. ఇలాంటి సన్నివేశం ప్రపంచమంతా ప్రాకి దైవ ధర్మం కాస్త అనేక జాతులుగా అనేక మతాలుగా విడిపోయిన మానవాళ్ళని తిరిగి సృష్టికర్త అయిన దైవం, గ్లోబలైజేషన్ కాలంలో వస్తున్న ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన ప్రళయ ఘంటికగా ఈ విశ్వం ముందు పంపిస్తూ ఆయన గురించి అల్లా తాలా ఖురాన్లో ఏమంటాడంటే, ఒమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మిమ్మల్ని సమస్త మానవాళి సమస్యలపై కారుణ్య వర్షం కురిపించే కారుణ్యమూర్తిగా చేసి పంపించాం. వారు తండ్రిగా ఉండే సమస్య అయినా, వారు కుమారుడిగా ఉండే సమస్య అయినా, వారు ఒక పతిగా ఉండే సమస్య అయినా, లేదు ఒక సతిగా ఉండే సమస్య అయినా, తల్లిగా చెల్లిగా మానవాళి ఎదుగుతూ సమాజంగా ఆ తర్వాత నాయకుడిగా సమస్త వ్యవహారాల్లో సమస్త మానవాళి ఎదుర్కొంటున్న సమస్త సమస్యల పరిష్కారంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సర్వసృష్టికర్త అయిన దైవం సమస్త మానవాళి వైపు పంపడం జరిగింది. అందుకే ఇందాక ఖురాన్ పారాయణం చేస్తూ ఖారీ గారు ఒక ఆయత్ చదివారు, 157 చదివారు, 7:158 కూడా చదివారు. ఆ ఆయత్ అనువాదాన్ని 258 ఆయత అనువాదాన్ని చూడండి. కుల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలతో ఇలా సెలవివ్వండి, ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీయా, నేను మీ సమస్త మానవాళి వైపుకి ప్రవక్తను చేసి రుజుమార్గ దర్శనం చేసేవాడిగా పంపించబడ్డాను. ఎవరు పంపాడు? అల్లదీ లహు ముల్కు సమావాతి వల్లర్త్, ఎవరికైతే భూమ్యాకాశాలపై అధికారం ఉందో, బహువయుహి వయూమిత్, ఎవరికైతే జీవన్ మరణాలపై అధికారం ఉందో, ఆ సృష్టికర్త అయిన దైవం సమస్త మానవాళి సమస్యల పరిష్కారంగా సృష్టికర్త ధర్మం వైపు ప్రజల్ని ఆహ్వానించడానికి మిమ్మల్ని ఎంచుకొని పంపిస్తున్నాడు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. మిత్రులారా, మరి ఆ ప్రవక్త సందేశం మీరు ప్రతి కోణంలో చూడండి. నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతూ అసలు సబ్జెక్ట్ ఏంటో మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో మానవులు ఎలా ఉన్నారు ఆయన వచ్చేటప్పటికీ, నేడు కూడా ఆధునిక యుగంలో కూడా మనం ఎలా ఉన్నాం, ఇవన్నీ పరిశీలించాలండి. ఆనాడు మానవుడు తన కండబలంతో తోటి మానవుణ్ణి బానిస చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. స్త్రీల విషయంలో వచ్చే స్త్రీల విషయాన్ని ఎలా ఉన్నారు అయ్యా అంటే, తల్లి అన్న స్థానం ఎంత అధమ స్థానానికి వెళ్ళిపోయిందంటే, ఒక పురుషుడికి ఇద్దరు సతీమణులు ఉంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత పెద్ద భార్య కుమారుడు ఆస్తిని కబళించడానికి నాన్నగారి చిన్న భార్యని తన భార్యగా ఉంపుడు వ్యవహారంలో తీసుకునేవాడు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి, చెల్లి కూడా అధపాతాళానికి నొక్కివేయబడింది. ఇక సతీమణి అంటారా, భార్య విషయంలో కాలి కింద చెప్పు కింద ఉన్న చిన్నపాటి పురుగులా చూసేవారు. ఏమాత్రం ఆమెకు విలువ ఉండేది కాదు. ఎక్కడ మీరు ప్రపంచ చిత్రపటమంతా చూడండి, ఎక్కడ కూడా ఆయన పుట్టే సమయంలో ఎక్కడ స్త్రీకి సరైన
న్యాయం జరిగేది కాదు. సతీమణిగా కూడా ఒక పురుషుడు మనచోటే చూస్తే భర్త చనిపోతే, మహేంద్ర సింగ్ అనే రాజు మధ్యప్రదేశ్లో చనిపోతే ఆయనతో పాటు 25 మంది ఆయన భార్యని సతీ సహగమనం పేరుతో చంపేశారు. ఆలోచించండి, అక్కడ కూడా అదే పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ చూస్తున్న సమాజం, అమ్మాయి పుడితే ఒకరిని అల్లుడు చేసుకోవాలి, మళ్ళీ వాడిని నా కూతురి ద్వారా వాడికి ఇచ్చి ఈ అమ్మాయి ద్వారా వాడి కింద నేను తల వంచి నడచాలన్న దురుద్దేశంతో అమ్మాయిల్ని పుట్టిన తర్వాత సజీవ సమాధి చేసేవారు. సజీవ సమాధి. ఈరోజు ఆధునిక యుగంలో గర్భస్థ శిశువుగానే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. స్త్రీ విలువ ఇస్తూనే మనం ఏం చేస్తున్నాము అంటే, ఆధునిక యుగం పేరుతో నాటి అజ్ఞానాంధకారంలో అనాగరిక ప్రజలు చేసిన పనులు ఇప్పుడూ జరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు అమ్మాయిల్ని కాపాడండి నినాదాలతో వస్తున్నారు. ఎందుకు? మనలో అటువంటి రాక్షస ఆలోచనలు పెరిగాయి, అమ్మాయిని చంపేయాలి అన్న ఆలోచనలు వచ్చాయి. అలాగే తండ్రుల విషయానికి వస్తే, తండ్రిని ఎంత వృద్ధుడైతే అంత తొందరగా తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెట్టేయాలి, అతని యవ్వన జీవితం అంతా నా కోసం హారతి కర్పూరం చేసినా వృద్ధాప్యంలో అతను నాకు పనికిరాడని చెప్పి వృద్ధాశ్రమంలో పెడుతున్న నవ యవ్వన యువకులు ఈరోజు ఉన్నారు, ఆ రోజు ఉండేవారు. అలాగే సమాజంలో తోటి వ్యక్తుల హక్కులు ఎలా హరించేవారు అంటే, నల్లవారైన ఆ కాలపు అక్కడ అబిసినియా దగ్గర అక్కడి నుంచి నీగ్రోలు ఎక్కువగా వచ్చేవారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగేది. అందులో వాళ్ళని తీసుకొచ్చి కట్టు బానిసలుగా మార్చి ఒకవైపు జంతువును కట్టి మరోవైపు వారిని కట్టి భూమిని దున్నించేవారు. అంటే అతని మనిషిలా చూసేవారు కాదు. ఈనాటికి వెట్టి పేరుతో మన ప్రాంతాల్లో కొన్ని ఇటువంటి వ్యవహారాలు ఉన్నాయి. అంటే మనిషిని మనిషిలా గౌరవించేవారు కాదు, అతని రంగు రూపు లేదా అతనికున్న ధన దర్పాలతో అతన్ని గౌరవించేవారు. ఇలాంటి ప్రధాన సమస్యలతో నాటి సమాజం, నేటి మానవీయత కూడా కొట్టుమిట్టాడుతుంది మిత్రులారా. అటువంటి సమయంలో మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు తాలా సమస్త మానవాడి వైపు కారుణ్యమూర్తిగా చేసి పంపించారు. ఆయన సందేశం మానవాళ్ళందరినీ ఒకటి చేయడానికి ముందుగా ఆయన స్త్రీ జనోద్ధారకుడిగా ఆయన లేడం. ముందుగా ఆయన ఇచ్చిన సందేశంలో ఆయన స్త్రీలకు ఇచ్చిన హక్కులు, ఆ తర్వాత మార్పులు చూడండి. హజరత్ సుమయ్య రజిల్లాహు తాలా అన్హా ఒక స్త్రీ, ఆవిడ కుమారుడు ఆయన ఇచ్చిన సందేశాన్ని అంగీకరించి విశ్వసృష్టికర్త అయిన దైవం ఒక్కడేనన్న విశ్వాసంతో ఆయన వైపు మరలుతారు. ఆ సమయంలో మక్కాలోని దౌర్జన్యకారులు నాయకులైన వ్యక్తులు హజరత్ సుమయ్య రజిల్లాహు తాలా అన్హా వద్దకు వచ్చి, మీ కుమారుడు మన పూర్వీకుల ధర్మాన్ని వదిలి ఏదో కొత్త విషయాన్ని బోధిస్తున్న వ్యక్తి కనుక వెళ్ళిపోతున్నాడు, మరి మీ కుమారుణ్ణి మీరు అదుపులో పెట్టకుంటే మిమ్మల్ని సంఘ బహిష్కరణ చేస్తాం, వీలైతే మీ కుమారుణ్ణి చంపుతాం. డైరెక్ట్గా అమ్మకితో చెప్పారండి. తల్లి ఎంత భయపడిపోతుంది, ఒక ఇంట్లోకి వెళ్ళి కొద్దిమంది దౌర్జన్యపరుడైన వ్యక్తులు వచ్చేసి మీ అబ్బాయిని చంపేస్తామంటే ఆ ఇంటి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. హజరత్ అమ్మా రజీల్లాహు తాలా అన్హు వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ అడిగారు, ఏందబ్బా నాయన నువ్వు వెళ్ళి ఎవరో కొత్త ధర్మం చెప్తున్నాడు ఆయన వెంట వెళ్తున్నావంట, వాళ్ళు మనతో చాలా రాక్షసంగా ప్రవర్తిస్తామని చెప్తున్నారు, మరి నీ ప్రాణాలు పోతే మాకు దిక్కెవరినైనా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఇన్షాల్లా సోదరులు నమాజ్ ఇక్కడ జరుగుతుంది, మీరేం ఆశ్చర్యపడకండి, దగ్గరలో మస్జిద్ ఉంది, వెళ్ళి చేసుకుందాం. ఆనందంగా ఇక్కడ కూర్చొని ఉండండి మిత్రులారా. ఇన్షాల్లా సోదరులు గౌరవనీయులు, సంఘమిత్ర సిరాజుద్దీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సోదరులారా, మరి ఇటువంటి సమయంలో హజరత్ సుమయ్య రజిల్లాహు తాలా అన్హాతో ఆయన కుమారుడు ఖురాన్ గ్రంథంలోని ఒక ఆయత్ చదివి వినిపిస్తారు. ఆ ఆయత్ అనువాదం ఏముందంటే, భూమ్యాకాశాలు రెండు కలిపివేయబడ్డప్పుడు మరణించిన శరీరాలతో మళ్ళీ ఆత్మలు కలిపివేయబడ్డప్పుడు సమాధులు తెరవబడి మానవులు బయటికి వస్తున్నప్పుడు సజీవంగా పూడ్చబెట్టబడిన స్త్రీలు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు మేము ఏ పాపం నిమిత్తం చంపబడ్డాం, ఎందుకు మమ్మల్ని చంపారు అని ప్రశ్నించబడేటప్పుడు
అల్లాహ్ సుబ్హానహు వతాలా పట్టు నుండి ఎవరు కాపాడతారు అన్న వచనాలు చదివిన తర్వాత ఆవిడ ఏడుస్తూ అడిగింది, నువ్వు చదువుతున్న వాక్యం ఏంటి? సజీవంగా పూడ్చబెట్టబడిన అమ్మాయిలు లేచి ప్రశ్నించే రోజు గురించి చెప్తున్నావా? నీకు తెలుసా, మీ అమ్మనైన నేను, నాకు ముందు ఇద్దరు అక్కగారు పుట్టారు. మా నాన్నగారు తీసుకెళ్ళి సజీవంగా ఒక అమ్మాయిని పూడ్చిపెట్టారు. రెండో అమ్మాయి కాస్త పెరిగేదాకా ఆగారు. ఆ అమ్మాయిని పూడ్చిపెడుతూ ఉంటే రెండేండ్ల అమ్మాయి నాన్నగారి చేతికి మట్టి తగులుతుందని తుడుస్తూ ఉన్నా చూడకుండా నాన్న కర్కశంగా పూడ్చిపెట్టాడు. మూడో అమ్మాయిగా పుట్టిన నన్ను పూడ్చిపెడతాడన్న భయంతో మా అమ్మగారు నన్ను తీసుకెళ్ళి మా పిన్ని దగ్గర పెట్టేశారు. చాలా కాలం తర్వాత నేను 5 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ మా నాన్నగారు మా ఇంటికి వచ్చారు. నేను ఆయన చుట్టూ తిరిగి ఆడుకుంటూ ఉంటే ఆయనకు బిడ్డలు లేని కారణంగా నా వైపు ప్రేమ పెరిగింది. ఆ సమయంలో నేను దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఉంటే నా తల్లిగారు ఆయన దగ్గరికి వచ్చి, ఎవరో కాదండి, మన పాపే, మీరు ఈ విధంగా చేస్తారని ఇక్కడ పెట్టి పెంచాను అంటుంది. సరే అని తీసుకొచ్చాడు, లేదంటే నీ తల్లి కూడా మట్టిలో కలిసిపోయేది అని చెప్తారు. మరి సోదరులారా, అలాంటి సమయంలో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సందేశం ఏంటంటే, అల్జన్ను తుతహ్ తగ్దా మిన్ ఉమ్మహాత్. మానవులారా, స్వర్గాన్ని ఎక్కడైనా మీరు మార్కెట్లో లభిస్తుందనో మరో చోట లభిస్తుందనో వెతికేరు, అది ఎక్కడ లభించదు. మీ తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది. ఎవడైతే తన తల్లి పాదాల చెంత సేవతో స్వర్గాన్ని వెతుకుతాడో అటువంటి వ్యక్తికి అల్లా స్వర్గంలో ఉన్నతమైన స్థానం ఇస్తారని చెప్పడం జరిగింది. దానికి ఆయన ఉదాహరణ ఇస్తేమంటారు అంటే, ఒక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వస్తాడు. అయ్యా, నా తల్లి రుణం తీర్చుకునేందుకు నేను ఏం చేశానంటే, అతను యమన్ దేశవాసి, మనకు మక్కాకు యమన్కు దాదాపు 1800 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అక్కడి నుంచి బిడ్డను తల్లిగారిని భుజానేసుకొని నేను మక్కాకు తీసుకొచ్చాను, హజ్ కూడా చేయించాను, తిరిగి మా అమ్మగారిని తీసుకెళ్ళి అక్కడ వదిలేశాను, నా తల్లి రుణం నేను తీర్చుకున్నానా అంటారు. దానికి ప్రొఫెసర్ ఇచ్చిన సందేశం ఏంటంటే, నీ తల్లి గర్భంలో నీ ఉన్నప్పుడు ఒక పొర్లు పొల్లినప్పుడు ఆమె పేగులు మడతబడి మూలుగు పెట్టిందే, దానితో సమానం కాదు నువ్వు చేసిన ఈ క్రియ అని చెప్పడం, స్త్రీ తల్లిగా ఇచ్చిన ఔన్నత్యం, ఆమె ద్వారా స్వర్గ మార్గాన్ని వెళ్ళే మార్గాన్ని చూపించడం, మీరు ఆలోచించండి మిత్రులారా, నేటి సమాజానికి అవసరం ఉందో లేదో పరిశీలించండి. అలాగే ఒక చెల్లిగా ఖురాన్ గ్రంథ అవతరణకు పూర్వం ఏ ఒక్క చెల్లికి ఆస్తిలో హక్కు లేదండి, మీరు పరిశీలించి చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలపు సమాజాలు, ఆ కాలపు వ్యవహారాలు, ఆ కాలపు జీవన విధానం అలాంటిది. కానీ ఖురాన్ గ్రంథ అవతరణ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించిన ఖురాన్ గ్రంథంలో సూరే నిసాలో చెల్లికి ఆస్తిలో హక్కును కల్పించడం జరిగింది. అలాగే చెల్లి హక్కులు ఎలా ఇచ్చారంటే, ఆయనకి ఎవ్వరూ చెల్లి లేరు. ఎందుకంటే ఆయన తల్లి గర్భంలో, ఇందాక మిత్రులు చెప్పారు, తల్లి గర్భంలో ఉంటే నాన్నగారు చనిపోయారు, ఆయన పుట్టి లోకంలో వచ్చిన తర్వాత 6 ఏళ్ల వయసుకు చేరే లోపల తల్లిగారిని కోల్పోయారు, ఇంకాస్త సంవత్సరం గడిస్తే పర్యవేక్షకుడైన జేజినానగుడ్డ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. బాల్యంలోనే అనాథగా పెరుగుతూ బాబాయ్ దగ్గర ఉండి ఆ బాబాయ్కున్న పిల్లలు కూడా చాలామంది కాబట్టి ఆ కుటుంబ బాధ్యత నిమిత్తం బాల్యంలో మేకలు మేపి ఆ కుటుంబ బాధ్యత నిర్వర్తించేవారు.